హైకోర్టు సైతం పాదయాత్ర చేసుకోమని పర్మిషన్ ఇస్తే హైకోర్టు సైతం ఆర్డర్ను లెక్క చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తో ఈ రోజు అదే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు. అదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు లోకల్ డౌన్ చేయనా ఆమరణ దీక్షకు దిగుతాము మేము. పాదయాత్ర ఎందుకు చేసుకోనివ్వరు అని మేము కొట్లాడుతుంటే ఈ రోజు కేసీఆర్ గారు శృతి మించి ఈ రోజు మా వాళ్ళనందర్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో కొడుతున్నారు, ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో బందీలను చేశారు. ఈ ప్రాంతంలో కూడా మొత్తము కర్ఫ్యూ విధించి అసలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేయులు ఎవరు రావడానికి వీల్లేదు అని కర్ఫ్యూ విధించారు. ఏ కర్ఫ్యూ అయితే విధించారో అదే కర్ఫ్యూ రోడ్డు మీద నేను కూర్చొని ఇంతసేపు ఆమరణ దీక్షను కొనసాగిస్తే బలవంతంగా నన్ను తీసుకొచ్చి హిటేరాలో కూర్చోబెట్టింది పోలీస్. ఇది నా ప్రాపర్టీ, నా ప్రాపర్టీలో నేను ఏం చేసుకున్నా పోలీసుకు సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ సైతం ఆయన ప్రాపర్టీలో ఆయన నిరాహార దీక్షలు చేసుకున్నాడు. నా ప్రాపర్టీలో నేను ఏం చేసుకున్నా అది నా హక్కు, పోలీసులకు ఇక్కడ అడుగు పెట్టే హక్కు లేదు అని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇదే సందర్భంగా ఆమరణ దీక్ష చేస్తుండగానే రాజశేఖర్ రెడ్డి బిడ్డ హెచ్చరిస్తుంది, పోలీస్ స్టేషన్లలో ఉన్న మా వాళ్ళందరినీ విడుదల చేయాలి. ఇప్పుడు కూడా మా వాళ్ళను కొంతమందిని మీరు మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసిన ఈ తోపులాటలో కూడా మా వాళ్ళను మొత్తం ఒక్కరు కూడా లేకుండా మీ దగ్గర మొత్తం అందరినీ ఈ అక్రమ అరెస్టుల నుంచి మీరు విడుదల చేయాలి. ఈ ఏరియాలో కూడా మా శ్రేణులు మా దగ్గరికి రావడానికి ఎటువంటి ఆంక్షలు పెట్టడానికి వీలు లేదు. ఈ కర్ఫ్యూను కూడా మీరు ఎత్తేయాలి. ఇది జరిగేంత వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల. పోలీసులకు హెచ్చరిస్తున్నాం, పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టరు. ఆమరణ దీక్ష ఎలాగో సాగుతుంది, పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా నా వాళ్ళ కోసం నేను కొట్లాడతా. మహిళలు 6 గంటలకు మించి ఉంచుకోకూడదు. ఇప్పటి వరకు ఉన్నారు, ఇది ప్రజాస్వామ్యం కానే కాదు, ఇది తాలిబాన్ల రాజ్యం, తెలంగాణ ప్రజలు గమనించారు. కానీ నా వాళ్ళ కోసం నేను వాగ్దానం ఇస్తున్నా, పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా మీకోసం నేను కొట్లాడతాను. ఆమెకు కోరిక ఉంటుంది నన్ను చూడాలని, ఆమెను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నా, అసలు మీరు మనుషులేనా? మీరు పశువులాగా కనిపించడం లేదా? ఒక్కసారి అద్దంలో మీ ముఖాలు చూసుకోండి, మీకు మనుషులే కనిపిస్తారో లేకపోతే పశువులో మృగాలు కనిపిస్తారు? ఇది మనుషులు చేసే ప్రవర్తన కానే కాదు. ఒక తల్లికి ఆ బిడ్డను చూసుకునే హక్కు కూడా లేకుండా ఒక తల్లిని కూడా నా తల్లిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారా? అసలు మీకు సిగ్గుందా? అసలు మీరు పాలకులేనా? మీకు అధికారం ఉండాలనా? అసలు ఎందుకు మీ మీద ఇంత నిర్బంధ కాండను కొనసాగిస్తున్నారు పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ? కేసీఆర్ కు చీఫ్ ఆల్టర్నేటివ్ మేమే అని కేసీఆర్ కు అర్థమైంది. కాబట్టే కేసీఆర్ గారు ఎంత లెంతుకైనా వెళ్ళి నన్ను భయపెట్టైనా నన్ను అనిచైనా మా పాదయాత్రను అడ్డుకునైనా ఏమి చేసైనా సరే మేము ఎదగకూడదు, మేము ప్రజల మధ్య ఉండకూడదు అని కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టే ఇదంతా జరుగుతుంది. మొన్న వ్యాన్ లో గురగడ గుంజుకొని రావడం కావచ్చు, ఈ రోజు నేల మీద కూర్చున్న మిమ్మల్ని కావచ్చు, బలవంతంగా ఇక్కడ గుంజుకోబడి ఎట్లా చూస్తున్నారు పోలీసుల వైఖరి పట్ల? పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ఈ రోజు ఆర్ఎస్ఎస్ ను బీజేపీ ఎలా వాడుకుంటుందో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి అలాగే తయారైంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది ఈ రోజు ప్రజల కోసం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది కేవలం కేసీఆర్ గారు మాట వినడానికి. ఇది చాలా దురదృష్టకరం. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా కేసు వేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కూర్చుంటా ఇప్పుడు నన్ను ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచారు కాబట్టి నన్ను మళ్ళీ రోడ్డు మీదకి పోనివ్వరు. ఇక్కడ కూర్చున్నా సరే
ఆమరణ దీక్ష ఎలాగో చేస్తున్నాం, పచ్చి మెతుకు ముట్టము ఎలాగో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ. తెలంగాణ బిడలారా, మిత్రులారా, బడుగు బలహీన వర్గాల ప్రజలారా, మీడియా మిత్రులారా, షర్మిల ఆడుతున్న డ్రామాను మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి డ్రామా ఆడారని మీడియాలో మనం చూసాం. ఆ తర్వాత ఏం జరిగిందో, ఇప్పుడు షర్మిల కూడా పాదయాత్ర అనే డ్రామాతో బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీని అలాగే రెడ్డి కమ్యూనిటీ కొన్ని ఓట్స్ని బీజేపీ బి పార్టీగా ఉండి తేట తెల్లగా, నేను షర్మిల పార్టీ పెట్టకముందే మీడియా మిత్రులు అడిగారు మీ ఉద్దేశం ఏంటని, అప్పుడే నేను చెప్పాను మీరు గో బ్యాక్ అండ్ సి ఫేస్బుక్, షర్మిల బీజేపీ బి పార్టీ లేకపోతే షర్మిల మీద ఏం దాడి జరిగిందని ప్రధానమంత్రి మోదీ గారు కాల్ చేశారు, బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళందరూ ఖండించారు. అదే రుజు మే 2 సిరిసిల్లలో ఇంత నా మీద దాడి చేస్తే బీజేపీ తెలంగాణ లీడర్స్ కానీ ప్రధానమంత్రి కానీ కాల్ చేశారా? ఎందుకు? నేను ప్రధానమంత్రిని 100 ప్రశ్నిస్తున్నాను, బుక్కే రాశాను. ఆయన అన్ని విధాలుగా దేశంలో రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయారో, కేసీఆర్ గారు ఇప్పుడు ఎలా ఫెయిల్ అయిపోయారో, 80 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉంటే 8-9 సంవత్సరాల్లో కేవలం 80,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చారు. 100 కూడా ఇవ్వలేదు, అంటే 100 నిరుద్యోగులకు 1. అందుకనే నేను రేపటి నుంచి, రేపు కరీంనగర్ 10వ తారీఖుని, 11వ నిజామాబాద్, 12వ ఖమ్మం, 13వ నల్గొండ, ఇలా నేను టూర్ చేస్తున్నాను. పొలిటికల్ లీడర్స్ గమనించండి, బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా న్యాయం చేశారా? కేసీఆర్ గారు ఎలాగా ఫెయిల్ అయిపోయారు? 5 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. నరేంద్ర మోదీ గారు 9 సంవత్సరాల్లో 90 లక్షల కోట్ల కంటే పైగా అప్పు చేశారు. కేసీఆర్ గారు 1 వాగ్దానం కూడా నెరవేర్చలేదు, దాని గురించి మనం మాట్లాడవసరం లేదు. నరేంద్ర మోదీ గారు 1 వాగ్దానమైనా నెరవేర్చారా? ఆయన కూడా నెరవేర్చలేదు కదా. ఇప్పుడున్న పార్టీలన్నీ కుటుంబ కుల అవినీతి పార్టీలను గమనించండి. ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ ఏదో అనిల్ కుమార్ క్రిస్టియన్ ఓటు చీల్చడానికి, పాస్టర్లతో తిరగడానికి బీజేపీ ఫండింగ్ ఉంది. లేదా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు రోషే గారు ప్రశ్నించారు కదా, 120,000 ఎకరాలు ఎలాగ 99 సంవత్సరాలు లీజ్ ఇస్తారని, 100 కోట్లు విలువైంది, 3 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి, 100 కోట్లు షర్మిలాకి ఇచ్చారని అందరూ ప్రశ్నించారు కదా. ఈ ఉన్న డబ్బుతో మరలా కొంచెం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ చెప్పినట్టు, మోదీ గారు చెప్పినట్టు ఆయన పాద పూజ ఎలా చేయాలో, అదేవిధంగా షర్మిల కూడా ఓట్లు డిస్ట్రాక్ట్ చేయడానికి బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని మనం గమనించాలి. పాదయాత్ర చేయొచ్చు, 3,500 అక్కడైతే 7,000 కిలోమీటర్లు మైల్లో ఆంధ్ర అంతా తన పాదయాత్ర చేసింది. 18 ఆయన అన్నయ్య జైల్లో ఉండేటప్పుడు 100 వాగ్దానాలు ఇచ్చారు, 1 నెరవేర్చలేదు. నా భయం ఏంటంటే ప్రజలు మోసపోతారు, కనీసం 1-2% అయినా మోసపోతారు. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడ్డ. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లు తెలంగాణలో దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్స్. డెమోక్రసీని కాపాడాలన్నా, సెక్యులరిజంను కాపాడాలన్నా, జ్యుడిషియరీని కాపాడాలన్నా, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఒకటవ్వాలి. ఈ మోసపూరితమైన పార్టీలకు మీరు మోసపోకండి. మోసపోయి 1-2% ఓట్లు చీల్చినందువలన ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు కేవలం 0.5%తో 5 లక్షల ఓట్లు మెజారిటీ అంటే 2.5 లక్షలు అయితే 0.5% గెలిచారు. 0.5% 1% కూడా ఇంపార్టెంట్. అందుకే 90 షర్మిల రెడ్డి కమ్యూనిటీ రెడ్డి ఓట్లు చీల్చడానికి
ఈరోజు రెడ్డిలు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అభివృద్ధి కోరుకుంటున్నారు. 5 లక్షల కోట్లు తెలంగాణ అప్పు, 7 లక్షల కోట్లు ఆంధ్ర అప్పు తీర్చి రాష్ట్రాలే అభివృద్ధి చేసి 100 మంది నిరుద్యోగుల్లో వీళ్ళు ఒకలే ఉద్యోగం ఇచ్చినప్పుడు కనీసం కేసీఆర్ గారు 80 లక్షలైన ఉద్యోగ 80 వేలని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 8 వేల ఉద్యోగాలని ఇవ్వగలిగారా ఈ 3.5-4 సంవత్సరాల్లో? షర్మిల వస్తే రాజన్న రాజ్యం, ఏడిది రాజన్న రాజ్యం మర్చిపోయారా? ఎంతమంది నక్సల్స్ ఫైట్ చేస్తుంటే చర్చలు కను పిలిచి కల్పించలేదా? పరిటాల రవి లాంటి వాళ్ళని డే టైం నరహత్యలు చేయలేదా? ఆ రాజ్యమా మనకు కావాలి? అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. గమనించండి, మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనము తేవాలి. చాలామంది ఈరోజు షర్మిల పార్టీలో నుండి ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళు, గద్దరన్న లాంటి వాళ్ళు ఎందుకు చేరుతున్నారు? నేను టూర్కి వస్తున్నాను. ఈ వీడియో మీరు అందరికీ పంపించండి. ప్రతి మీటింగ్ 2 నుండి 5 గంటల వరకే ఉంటుంది. మీరు 2కి రండి మధ్యాహ్నం. లొకేషన్స్ కొరకు మీరు ఈ ఫేస్బుక్లో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మోసపోకండి.